Daisy Jail Farm Park, first one of its kind in India, now in Hyderabad. 50% discount on Magic Pass. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి జోరు పెంచింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ రెండు రోజుల పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉమ్మడిగా రోడ్ షో, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఉమ్మడి జిల్లాలో ఇద్దరు నేతలు సంయుక్తంగా హాజరవుతున్న సభలు ఇవే. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మూడు ప్రధాన పార్టీల అగ్రనాయకులు రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సాయంత్రం 4 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు స్థానికంగా నిర్వహించే బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరితో కలిసి పాల్గొంటారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గురువారం పర్యటిస్తారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు అంబాజీపేట, రాత్రి 7 గంటలకు అమలాపురంలో నిర్వహించే బహిరంగ సభల్లో ఇరు పార్టీల అధినేతలు ప్రసంగిస్తారు. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజాగళం బహిరంగ సభకు తణుకు ముస్తాబైంది. ఈ సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. వీరిద్దరూ వేరువేరు హెలికాప్టర్లో సాయంత్రం 3:30 గంటలకు తణుకు పాలిటెక్నిక్ కళాశాలలో ల్యాండ్ కానున్నారు. ఈ మేరకు ఇక్కడ హెలీప్యాడ్లు ఏర్పాటు చేశారు. వీరిద్దరూ కలిసి ఇక్కడి నుంచి పట్టణంలోని నరేంద్ర సెంటర్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. 4 గంటలకు సభ మొదలై 5:30 గంటలకు ముగుస్తుంది. అనంతరం రోడ్డు మార్గంలోనే నిడదవోలుకు చేరుకుని రాత్రి 7 గంటలకు జరిగే బహిరంగ సభలో మాట్లాడతారు. ఈ సభలో కూటమి నుంచి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురంధేశ్వరి కూడా పాల్గొంటారు. సభ పూర్తయిన తర్వాత చంద్రబాబు నిడదవోలు తిరుమల సాయి కళ్యాణ మండపంలో బస చేస్తారు. పవన్ కళ్యాణ్ రాజమండ్రి షెల్టన్ హోటల్లో బస చేస్తారు. ఇక గురువారం ఉదయం చంద్రబాబు ఉభయ గోదావరి జిల్లాల నేతలతో నిడదవోలులో సమీక్ష జరిపి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేస్తారు. తణుకులో జరిగే ప్రజాగళం సభకు జిల్లా నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యేలా కూటమి నేతలు ఏర్పాట్లు చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్లను తణుకు మాజీ ఎమ్మెల్యే, కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ పరిశీలించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. We'll be right back.